అశేష ప్రజానీకం మునుగోడు నుంచి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన బీజేపీ పార్టీ నాయకులకు మునుగోడు నుంచి వచ్చిన ప్రతి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లె మీ అందరూ కూడా ఈరోజు మీడియా సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజానీకం అంతా ఒక్కతాటి మీదకి వచ్చి మీ అందరినీ కేవలం ఒకటే ఒక అభ్యర్థన చేస్తున్నా ఒక వ్యక్తి సంవత్సరాల కాలం ముందు తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిందంటే ఇంత బలమైన కారణం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పరిపాలన చేసుకుంటూ కుటుంబ దోపిడి చేసుకుంటూ వివక్ష చూపుతున్న ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన నియంతలాగా పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇక వచ్చింది. ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రాచరిక పాలనలాగా చేసుకుంటూ పోతున్న ఈ ముఖ్యమంత్రి కనీపు కలగాలంటే ఈ తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలని చెప్పి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం అభివృద్ధి అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కే పరిమితం చేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని అస్తవ్యస్తం చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రాజెక్టుల మీద ఇసుక మాఫియా కానీ గ్రనేడ్ మాఫియా కానీ ధరణి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి జీతాలు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి సందర్భంలో ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, ఇద్దరు అరుణ్ చుక్ గారు, సునీల్ బన్సల్ గారు ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. సంక్షేమ పథకాల పేరు చెప్పి ఎన్నికలు వచ్చి ఉప ఎన్నికలు వస్తేనే అకౌంట్లలో పైసలు వేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోవడం, అభివృద్ధి అనేది పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమై ప్రగతి భవన్కే పరిమితమై కనీసం ప్రజాపట్నాన్ని ప్రజల్ని కష్టసుఖాల్లో తెలుసుకోకుండా ఈరోజు నియంతలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ సమాజం కూడా మలి ఉద్యమం లాంటి మునుగోలు ఉప ఎన్నికల్లో మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొనాలని చెప్పి మీ అందరిని కూడా చేతులు జోడిస్తున్నా. ఈ యొక్క వ్యక్తి కోసం పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు, మొత్తం భారతదేశం ఈరోజు మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారో అని చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో మీ అందరూ కూడా ఈరోజు ప్రపంచం అంతా మోడీ గారి నాయకత్వం, భారతదేశ భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ, దేశ భద్రత, దేశ సమైక్యత, దేశ అభివృద్ధి ఈరోజు బీజేపీగా మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మునుగోడు బిడ్డలందరూ, మునుగోడు ఓటర్ మహాశైలందరూ చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, నా రాజీనామా మిమ్మల్ని అవమానించినందుకు, మీ ఆత్మ గౌరవం దెబ్బతినేలాగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తనకు నిరసనగా నేను రాజీనామా చేసి పదవి త్యాగం చేసి మీ బిడ్డగా, మీ ప్రాంత బిడ్డగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే కొందరు వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరూరికి వేల కోట్లు దోచుకున్న డబ్బుతోటి ప్రలోభాలు పెట్టి రాజకీయాల్లో అధికారం అడ్డం పెట్టుకొని ఈ ఉప ఎన్నికలో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధర్మ యుద్ధంలో ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు తెలంగాణ తలరాత మార్చేందుకు వచ్చిన ఎన్నిక. ఎటువంటి ఉద్యమంలో, ఎటువంటి ఎన్నికలో మీరందరూ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఈ కుటుంబం నుంచి, కేసీఆర్ కుటుంబం నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నియుక్తి కలగాలంటే ఈ ధర్మ యుద్ధంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఒక కుటుంబం నుంచి విడిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న కోసం వచ్చిన ఎన్నిక. కాబట్టి మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ సోదరులారా, ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిపోయింది, దాన్ని విడిపిస్తేందుకు మునుగోడు గడ్డ మీద అమిత్ షా గారు వచ్చి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిపోయింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల వెంట నడుస్తుంది. ఆర్థిక సంక్షోభంలో ఉండి అతలాకతలంగా ఉన్న, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో తప్ప అదే మనకు శ్రీరామ రక్ష తప్పితే ఈ తెలంగాణను కాపాడలేము. ఈ దుర్మార్గ పాలన పోవాలంటే
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించండి, మీ ఓటు మీకేసుకోండి, మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. అదే విధంగా మీ అందరికి సోదరులారా, మీడియా ద్వారా మళ్ళీ చెప్తున్నా, నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే గత రెండు నెలల నుంచి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ నేను అమ్ముడు పోయినా అని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది. ఇందులో నిజం లేదు అని చెప్పి ఒకటికి 10 సార్లు చెప్పిన, ఇంటర్వ్యూలో చెప్పిన, టీవీల ద్వారా మీడియా ద్వారా ప్రజల్లోకి పోయి చెప్పిన, నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. మా మునుగోడు ప్రజలు తల వంచుకునే పని ఎప్పుడు చేయలేదు. గత 13 సంవత్సరాలుగా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ తప్పు చేయలేదు. స్వార్థం కోసం కానీ ప్రలోభాల కోసం డబ్బు కోసం నేను ఎక్కడ కూడా తప్పుడు పని చేయలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పదవి త్యాగం చేసి ప్రజల్లోకి పోతే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారన్న కేవలం ఒకే ఒక కారణంతో ఈరోజు నన్ను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటూ అపనిందలు వేసుకుంటూ అసత్య ఆరోపణలు చేస్తుండ్రు. నేను చెప్తున్న ఈరోజు ఈ మీడియా ద్వారా, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తరుణ్ చంద్ గారు ఉన్నారు, రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ ఇక్కడ, మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం నాయకత్వం అంతా ఇక్కడ ఉంది. వాళ్ళందరి ముందర చెప్తున్నాను, నేను తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. నేను పోటీ కూడా చేయను, రాజకీయ సన్యాసం తీసుకుంటా. 2 నెలల నుంచి చెప్తారు కదా, మేధావుల దగ్గరనో మీడియా దగ్గరనో ఏదైనా ఏజెన్సీ ద్వారా కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ సంస్థతోనన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నా. ఒకవేళ చేయలేకపోతే మీ పదవిలోకి రాజీనామా చేయండి, లేదంటే మిమ్మల్ని కోర్టు ద్వారా తప్పకుండా మీరు చట్టం ద్వారా మిమ్మల్ని శిక్ష పడేటట్టు చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా మీరు నన్ను దుష్ప్రచారం చేసి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సమాజం నమ్మరు. ఆస్తి కోసం, డబ్బు కోసం పాకులాడే వాడిని అయితే పదవి త్యాగం చేసి ఓట్లు అడిగేంత ధైర్యం ఆ మనిషికి ఉండదు. నిజంగా అమ్ముడు పోదలుచుకుంటే 12 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుక్కున్నారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపించిన మనిషిని, ఈరోజు ఒక నియంత్రక బుద్ధి రావాలని చెప్పి రాజీనామా చెప్పి ప్రజల్లోకి పోయిన మనిషిని, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ తెలంగాణ బాగుపడుతుందని నమ్మిన కాబట్టి పదవికి పార్టీకి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో ఎన్నుకున్న ప్రజల సమక్షంలో కండువ కప్పుకుని చెప్తే దొంగచాటుగా ఇక్కడ కండువ కప్పుకోలే. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలే. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా మరొకసారి, మీరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించారు కదా కేసీఆర్ గారు, మీరు మీ కొడుకు మీరందరు రండి, గర్భగుడిలతో తడి బట్టలతోటి వస్తా, ప్రమాణం చేస్తా దేవుని గుడిలో. నాకు భారతీయ జనతా పార్టీ ద్వారా నాకు ఏ లబ్ధి చెందలేదు, ఏ కాంట్రాక్ట్ రాలేదు. నా కుమారుడు చేసే వ్యాపారం ఇప్పుడు నాకు సంబంధం లేకున్నా సరే అది నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగిన టెండర్లలో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. తప్పితే నేను ఎక్కడ తప్పు చేయదు. మీరు గుళ్ళకు రాండి, ప్రమాణం చేద్దామని చెప్పి సందర్భంగా మరొకసారి నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను.